Oats and Walnuts Chikki. ఓకే సో మంచి కాంబినేషన్ యాక్చువల్లీ అండ్ వాల్నట్స్ చాలా మంది తినడానికి ఇష్టపడరు ఎందుకంటే కొంచెం టేస్ట్లెస్ గా ఉంటాయి కొంచెం వగరుగా ఉంటాయి అని చెప్పి బట్ ఇలా చిక్కీలో కలిపేస్తే మాత్రం పర్ఫెక్ట్ అన్నమాట సో మరి స్టార్ట్ చేసేద్దాం ఓకే ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను ఓకే ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను ఓకే పర్ఫెక్ట్ అసలు ఎందుకంటే మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే స్వీట్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే హెల్దీగా ఉండాలి కాబట్టి బయటకి ఊరికే అన్ని నెయ్యి ఎక్కువ వేసేస్తుంటారు డాల్డా యూస్ చేస్తుంటారు స్వీట్స్ అని సో అదైతే పర్ఫెక్ట్ హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ అన్నమాట అవును ఓకే సో మనం స్టార్ట్ చేసేద్దాం యా స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ మనం ఓట్స్ని డ్రై రోస్ట్ చేయాలి ఇక్కడ మనము రోల్డ్ ఓట్స్ యూస్ చేస్తున్నాము సో ఏంటి డిఫరెన్స్ రోల్డ్ ఓట్స్కి నార్మల్ ఓట్స్కి ఏది ఎక్కువగా తీసుకోవాలి ఏది మంచి సో ఎవరైతే వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తున్నారో నార్మల్ ఓట్స్లో మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిది వెయిట్ లాస్కి ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకు కూడా చాలా హెల్ప్ చేస్తుంది రోల్డ్ ఓట్స్ వచ్చేసి మనకు ఇందులో ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో బాడీలో ఎవరికైతే ఐరన్ తక్కువగా ఉంటుంది అండ్ ఐరన్కి సంబంధించిన సప్లిమెంట్స్ యూస్ చేస్తున్న వాళ్ళు రోల్డ్ ఓట్స్ యూస్ చేయాలి ఓకే నెక్స్ట్ ఇది తీసి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ వాల్నట్స్ కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసుకుందాం సో డ్రై ఫ్రూట్స్ చాలా రకాలు ఉన్నాయి మోస్ట్లీ మనకి ఏంటంటే వాల్నట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయమంటారు ఎందుకు అంటే ఏంటి యూసెస్ వాటి వల్ల సో ఇప్పుడు ఏంటంటే చాలా మందికి స్ట్రెస్ వల్ల కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది అండ్ పిల్లలకి కూడా కొంచెం పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత కాన్సన్ట్రేషన్ అనేది తగ్గింది వాళ్ళకు కూడా సో వాల్నట్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి మనకు మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది దాంతోపాటు కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేస్తుంది బ్రెయిన్ ఫంక్షనింగ్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది సో ఇవి కూడా అయిపోయాయి ఇప్పుడు ఇంకా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నాము ముందుగా కొంచెం నెయ్యి అండ్ ఇందులోనే బెల్లం కూడా ఓకే సో పాకం లాగా మనం చేసుకోవాలన్నమాట yes అవును సో యూజువల్గా ఎక్కువ స్వీట్స్కి మనము చక్కెర యూస్ చేస్తుంటాము అండ్ ఇప్పుడు కొంచెం రిఫైన్డ్ కాకుండా బ్రౌన్ షుగర్ యూస్ చేస్తున్నాం సో బ్రౌన్ షుగర్కి బెల్లంకి డిఫరెన్సెస్ ఏంటి ఏది ఎక్కువగా యూస్ చేస్తే బెటర్ సో మనకు బెల్లంలో ఏంటి అంటే ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది దాంతోపాటు బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అండ్ అలాగే దాన్ని చక్కగా ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా తక్కువ చేస్తుంది బ్రౌన్ షుగర్ ఏంటి అంటే దానివల్ల మనకు షుగర్స్ అనేది ఎక్కువగా పెరగదు అది కాప్సే అయినప్పటికీ అందులో మినరల్స్ వచ్చేస్తే మ్యాగ్నీషియం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది సో మినరల్స్ వైజ్గా చూసుకుంటే బ్రౌన్ షుగర్ అండ్ మనకు ఐరన్ అండ్ అలాగే బ్లడ్ ప్యూరిఫికేషన్ వైజ్గా చూసుకుంటే బెల్లం ఓకే పర్ఫెక్ట్ యా నెక్స్ట్ ఇప్పుడు అందులో మనం ఓట్స్ వేసేద్దాం అలాగే వాల్నట్స్ కూడా వేద్దాం సో ఇంకొన్ని ఓట్స్ కూడా వేసుకుందాం సో పర్ఫెక్ట్ సో కొంచెం ఇలా లూజ్గా ఉన్నప్పుడే మనము ట్రే మీదకి తీసేసుకొని చల్లార్చుకుంటే చక్కగా పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు yes, అవును ఓకే సో ఇంకా ఆఫ్ చేసేసి మనం దాని మీద తీసేసుకుందాం కొద్దిగా నెయ్యితో గ్రీస్ చేద్దాం
సో ఆల్మోస్ట్ చిక్కీ అయితే ప్రిపేర్ చేసేసాము, బట్ కాస్త చల్లారిన తర్వాత మనం కట్ చేసుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఓకే పల్లవి, సో చక్కగా చల్లారిపోయింది. ఇంకా పీసెస్ కట్ చేసుకుని సర్వ్ చేసుకుందాము. యా కట్ చేసుకుందాం. ఓకే లాస్యా, ఓట్స్ అండ్ వాల్నట్స్ చిక్కీ రెడీ అయిపోయింది. ఎస్, టేస్టీ టేస్టీ ఓట్స్ అండ్ వాల్నట్స్ చిక్కీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఓట్స్ అండ్ వాల్నట్స్ చిక్కీకి కావాల్సిన పదార్థాలు: రోల్డ్ ఓట్స్ 1 కప్పు, వాల్నట్స్ 1/2 కప్పు, బెల్లం 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓట్స్ అండ్ వాల్నట్స్ చిక్కీ తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్ లో రోల్డ్ ఓట్స్ వాల్నట్స్ వేసి వేయించుకోవాలి. ప్యాన్ లో నెయ్యి వేసి బెల్లం వేసి కరగనివ్వాలి. దీనిలో వేయించిన రోల్డ్ ఓట్స్ వేయించిన నట్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరిచి కాస్త గట్టిపడనివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ ఓట్స్ అండ్ వాల్నట్స్ చిక్కీ రెడీ.